ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్కు ధీటుగా తీర్చిదిద్ది నిరుపేదలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని పాలకులు చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుండడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. పెద్దపల్లి జిల్లా గోదావరికి ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం అవుట్ పేషెంట్ విభాగమే కాకుండా డెలివరీ సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే డెలివరీ అయిన బాలింతలతో ఆసుపత్రిలో బెడ్లు నిండిపోయాయి. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో హాస్పిటల్ సిబ్బంది రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరికి అని పారిశ్రామిక ప్రాంతంలోని 100 పడకల ఆసుపత్రిని గోదావరికి అందించే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం ఎక్కువ శాతం ప్రభుత్వ ఆసుపత్రికి సాధారణ వైద్య పరీక్షలతో పాటుగా శస్త్రచికిత్సల కోసం వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు ఆసుపత్రికి ఓపీ విభాగంతో పాటుగా గర్భిణీల సంఖ్య కూడా పెరుగుతుందని, డెలివరీలు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని ప్రసూతి వైద్యులు అంటున్నారు. కాకపోతే బెడ్స్ ఇబ్బందిగా ఉంది, ఇక్కడ బెడ్స్ సరిపోవట్లేదు, ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. అప్పటితో పోలిస్తే డెలివరీల సంఖ్య అయితే చాలా పెరిగింది. మొదటి కాన్పోలు అందరికీ నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నాము. ముందు పెద్ద ఆపరేషన్ వాళ్ళకి మాత్రం ఆపరేషన్స్ చేస్తున్నాము. నార్మల్ డెలివరీ శాతం కూడా చాలా వరకు పెరిగింది ప్రీవియస్తో పోలిస్తే. ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం పెరిగిందని, గత నెలలో 300కు పైగా డెలివరీ చేస్తామని, అలాగే శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఆసుపత్రిలో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని, మరోవైపు సాధారణ పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో వైద్యులు అందుబాటులో ఉన్నారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. డెలివరీస్ పెరుగుతున్నందున, అంటే గత 3 నెలల నుంచి వెళ్ళి నెలవారీ సంఖ్యలో డెలివరీస్ పెరుగుతూనే ఉన్నాయి. పోయిన నెల అక్టోబర్లో 306 ప్రసవాలు జరిగాయి. సో దీన్ని అధిగమించడానికి బెడ్స్ మేము ఎక్స్ట్రా బెడ్స్ కూడా ఎక్కడైతే అవైలబుల్ ఉందో, ఎక్కడైతే స్పేస్ ఎంప్టీ స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ బెడ్స్ని అడ్జస్ట్ చేసి వీళ్ళకి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. కోవిడ్ వార్డులో కూడా కొన్ని అవసరమైన మార్పులు చేసేసి, చిన్న చిన్న మార్పులు చేసేసి పేషెంట్స్కి ఏ సౌకర్యం, వాళ్ళకి అసౌకర్యాలు ఎక్కడా లేకుండా చూడడం జరుగుతుంది. సో డాక్టర్స్ కూడా దాదాపు మంచి ఎఫర్ట్స్ పెడుతున్నారు. గైనకాలజిస్ట్ వారి ఎఫర్ట్స్ వల్ల ఇన్ని డెలివరీస్ మనం చేయగలుగుతున్నాం. కేవలం ప్రసవాల సంఖ్యనే కాకుండా ఈవెన్ అదర్ ఫీల్డ్స్, మిగతా డిపార్ట్మెంట్స్ కూడా జనరల్ సర్జరీ కానీ, ఇంతకుముందు మనకు ఆసుపత్రిలో జనరల్ సర్జరీ ఐఐటి కావు, ఇప్పుడు జనరల్ సర్జరీ కూడా వాళ్ళు సర్జరీ స్టార్ట్ చేశారు. అలాగే ఆర్థోపెడిక్స్ కూడా ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా సర్జరీస్ జరుగుతూ ఉన్నాయి. మిగతా ఫీల్డ్స్లో కూడా డాక్టర్స్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు.